కరోనా సెకండ్ వేవ్ కల్లోలం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది ప్రముఖులు ఈ వ్యాధి బారిన పడి కన్నుమూస్తున్నారు. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా చాలా మంది ఉన్నారు. తెలుగు పరిశ్రమలో కూడా కరోనా ఎన్నో విషాదాలు నింపుతోంది. తాజాగా మే 21 తెల్లవారుజామున సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి జయరామ్ కోవిడ్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. తెలుగులో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాలకు, అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి బడా హీరోల సినిమాలకు సినిమా ఆటోగ్రాఫర్ గా పనిచేసి తన ఫలితనం చూపించారు జయరామ్. ఇటు తెలుగు అటు మలయాళం సినిమా రంగాల్లోనూ సినిమా ఆటోగ్రాఫర్ గా సత్తా చాటి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. దర్శకేంద్రుడు కె రాఘవేందర్రావు దర్శకత్వం వహించిన అనేక చిత్రాలకు ఆయన సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. బ్లాక్ బాస్టర్ పెళ్లి సందడి చిత్రానికి కూడా ఆయనే సినిమా ఆటోగ్రాఫర్. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరామ్ మరణ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.